కాళీదాస్ గురించే మనం ఎక్కువ చదువుకున్నాం. తెలుగు కాళీదాస్ అయినా తెలంగాణ కాళీదాస్ అయినా అందశ్రీ అన్న అని జననానుడి. యూనివర్సిటీలలో చదువుకోకపోయినా పట్టాలు తీసుకోకపోయినా ప్రజలల్లా మీ అనుభవం అనుకోండి, మీరు మనసు పెట్టి రాసిన పాటలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తెలంగాణ ఉద్యమం ఆకాశంలో తారలై మెరిసిందని అంటే అందులో మీ పాత్ర తీయలేనిది. నాకు తెలిసిన తెలంగాణను మూడు భాగాలుగా నేను చూస్తా. నా అనుభవం నాకున్న పరిమితమైన దీంట్లో ఒకటి, 220 సంవత్సరాలు రాజుగా చక్రవర్తిగా నిజాముల పాలన. ఆ పాలనలో నిరంకుశ రజాకర్ల దాడి, దాని మీద ఈ ప్రాంత ప్రజలు ఏకోన్ముఖమై సాయుధ రైతాంగ పోరాటం చేసి మీ పాట దాని మీద రాసిన దాంట్లో నైజాముల పైజాములు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. అదొక భాగమైతే సాయుధ రైతాంగ పోరాటంతో మనం స్వేచ్ఛను సాధించినామని అనుకుంటా నేను. 60 సంవత్సరాలు సమైక్య పాలనలో జరిగిన మలిదశ తెలంగాణ పోరాటం, ఈ ప్రాంత రైతుల పోరాటం, ఈ ప్రాంతం యొక్క ప్రజల పోరాటంలో స్పష్టంగా మీ పాత్ర, దాని మీద మీ గలం అనుకోండి, మీ స్ఫూర్తి అనుకోండి విస్పష్టంగా అనిపించింది. అదొక భాగం. మూడవ భాగం, తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తవుతుంది. నా దృష్టిలో ఈ మూడింటి మధ్యలో ఉన్న తేడాను మీరెట్లా గమనిస్తారు? మీరు రాసిన పాట మాకందరికీ చూడు తెలంగాణ అనే పాట అంటే తెలంగాణను చూసి ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులు వీటికి సంబంధించిన విషయాల ప్రస్తావన, నిజాములు కావచ్చు సమైక్య పాలన కావచ్చు ఈనాడున్న ధొరల తెలంగాణకు సంబంధించి ప్రజల మీద వాళ్ళ ఆధిపత్యం అని నేను అనుకుంటున్నా. మీరు కవిగా స్పందించే హృదయంగా మీ వైపు నుంచి ఏ కోణంలో చూస్తున్నారు? 10 సంవత్సరాల అనుభవాన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారని నేను ఆశిస్తున్నాను మీ నుంచి. నమస్కారం నాన్న. మీరు అడిగిన ప్రశ్న మూడు భాగాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాలనుకున్నప్పుడు ముందుగా మీరు మాట అన్నారు, కాళిదాసు భారతీయ సాహిత్యంలో ఒక శిఖరాయమానం కాదనను. నేను కాళిదాసును అవునో కాదో అని కూడా చెప్పలేను, కానీ అమ్మ ఆశీర్వచనము అనిర్వచనంగా నా మీద ఉన్నదని చెప్పగలను. ఎందుకంటే పాఠశాలకు పోకున్న పశులకాపరి నుంచి మొదలైన నా జీవితం, అంటే కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్లలాగా మొదలైన నా జీవితం, మృగాలు ధరుముతున్న జింక పిల్లలాగా అడిగేసిన జర్నీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇలా మీ ముందట కూర్చున్న స్థితిని చూస్తున్నప్పుడు కొద్దిగా అచ్చరువు కలుగుతుంది, నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది, తెలియని అద్భుతం కూడా అనుకుంటాను. కాళిదాసు భారతీయ సాహిత్యానికి ఎంత పెట్టనుకోటగా నిలబడ్డాడో, నేను తెలంగాణకు పెట్టనుకోటను అనను, తెలంగాణ పెట్టిన కోటనే నేను, తెలంగాణ భిక్షం పెట్టిన పాటనే నేను, తెలంగాణ పట్టుకున్న ఆ వారసత్వ పరంపర నుంచి పట్టుకున్న కలమే నాది. ఇక్కడ నుంచి పెళ్ళుబికిన వేలాది గళాలున్నాయి, వేలాది కళలున్నాయి, వాళ్ళందరూ నా ముందుండడం వల్ల నేను ఇది గమనించే అటువంటి పాఠము మనకు తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే ఎక్కడో టాపి పని చేసుకునే అందశ్రీ ఇలా మీ దగ్గర కూర్చునే స్థితి రాదు వాడికి. అయితే చాలామంది తెలంగాణ ఉద్యమంలో నేను త్యాగం చేసిన అది చేసిన ఇది చేసిన చాలా గొప్పలకు పోతున్నారు. నేనేం త్యాగాలు ఏమి చేయలేదు. జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీయసి అన్న వాల్మీకి సూక్తుంటుంది మనకు. లంకలో రాముడు, విభీషణుడు మళ్ళీ ఏకైక వస్తుందో తండ్రి, ఇక్కడనే రాజ్యం చేసుకో, మళ్ళా అయోధ్యకు పోతే మళ్ళా వనవాసానికి ఏమో, లేలేలే విభీషణ ఈ రాజ్యం నువ్వే ఏలుకోవాలి,
जननी जन्मभूमि स्वर्गादपि गरीयसि अन्न अयोध्यकु नेनु पोवालि इक्कड उंडडं कादु अन्नट्टुगाने नन्नु गन्न नेल रुणमु तीर्चुकोवडानिकि नेनु तेलंगाण उद्यमानिकि वच्चानु इक नुवन्न मुंदु वरसलो నైజామౌని పైజామూడ కొట్టింది నైజామౌని పైజామూడ కొట్టింది రాకా దిగంతాలకు రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది గడిలకు అగ్గి పెట్టింది రాచరికానికి గోరి కట్టింది తెలంగాణం అంటే పిడికడు మట్టార పిపిలికాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందుపాతర అది ట్రిగ్గర్ లేని వెపన్ అది అమర్చిన మందుపాతర అది ఎలా వేల్తదో ఇలా ఆ నేపథ్యం ఎందుకంటే నా తలాపున నేను పుట్టిన నేల తలాపున నే బైరాంపల్లి ఉంటది ఎప్పుడన్నా మీరు అనుమతిస్తే ఆ బైరాంపల్లిని ఒకసారి చూసొద్దాం పోదాం అక్కడనే పుట్టిన అక్కడనే ఆ గాలి వీచింది అన్నప్పుడు నేను సాయిద తెలంగాణ పోరాటాన్ని మీ నుంచి నేర్చుకోవడం ఈ సుతపాండిత్యం ద్వారా అంటే చరిత్ర పుస్తకాలనే కాకుండా సుతపాండిత్యం అంటే మౌఖికంగా వినడము మౌఖికంగా మెమరీలో ఉండడం ఆ రీతిగాటు సాయిద తెలంగాణ పోరాటం చదువుకోవడం వీలుపడ్డది అలాగనే 60 సంవత్సరాల పరాయి పాలనలో నా అమ్మ చెరబడ్డ నేపథ్యాన్ని కూడా చదువుకోవడానికి వీలుపడ్డది ఇక వచ్చిన అధికారం వచ్చిన 10 ఏళ్లల్లా ఏమైందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు